సో మనకి టూ టైప్స్ ఆఫ్ లాగిన్స్ ఉంటాయండి. విండోస్ లెవెల్ లాగిన్, విండోస్ లాగిన్ అనేది ఒకటి, సీక్వల్ సర్వర్ లాగిన్ అనేది ఒకటి. ఇందాక మనం చూసాం కదా అథెంటికేషన్, ఇన్స్టలేషన్ టైంలో విండోస్ అథెంటికేషన్, మిక్సిడ్ మోడ్ అథెంటికేషన్ అని, మిక్సిడ్ మోడ్ అథెంటికేషన్, సీక్వల్ సర్వర్ అథెంటికేషన్ అని కూడా అంటాం కదా. సో విండోస్ మోడ్ అథెంటికేషన్, మిక్సిడ్ మోడ్ అథెంటికేషన్ ఎలాగుందో, లాగిన్స్ కూడా మనకి టూ టైప్స్ ఆఫ్ లాగిన్స్ ఉంటాయి. ఒకటి విండోస్ లాగిన్, రెండోది సీక్వల్ సర్వర్ లాగిన్ అనమాట. సో విండోస్ లాగిన్స్ ఎవరికి ఇస్తాం, సీక్వల్ సర్వర్ లాగిన్స్ ఎవరికి ఇస్తాం? ఫస్ట్ విండోస్ లాగిన్స్ డిబిఎస్ కి, ఓకేనండి. మెయిన్ పర్పస్ డిబిఎస్ కి ఇస్తాము, ఆ ప్రోడక్ట్ ఓనర్స్ కి ఇస్తాము, ఆ ప్రోడక్ట్లో టీమ్ లీడ్స్ కానీ ఇలాంటి వాళ్ళందరికీ ఇస్తాం అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారు, విండోస్ లాగిన్ ఇస్తే డైరెక్ట్గా సర్వర్కే కనెక్ట్ అయిపోతారు, రిమోట్ సర్వర్కే కనెక్ట్ అయిపోతారు. విండోస్ లాగిన్ ఇస్తే విండోస్ లెవెల్లో కూడా ఒక లాగిన్ క్రియేట్ చేస్తాం కాబట్టి డైరెక్ట్లీ దే కెన్ కనెక్ట్ టు ద సర్వర్. నేను ఇప్పుడు ఎలాగైతే మీకు కనెక్ట్ అవుతున్నానో, ఆర్డీపీ చేసి ఎలాగైతే కనెక్ట్ అవుతున్నానో, అలా దే కెన్ డైరెక్ట్లీ కనెక్ట్ టు ద సర్వర్, దే కెన్ యాక్సెస్ ద సీక్వల్ సర్వర్ లైక్ దిస్. లేదు సీక్వల్ లాగిన్ క్రియేట్ చేసిన, ఇప్పుడు ఇందాక మనం చూసుకున్నాం, ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక ఎంప్లాయ్ కొత్తగా జాయిన్ అయ్యాడు, వాడు ఒక అనలిస్ట్, వాడికి ఒక టేబుల్ మీద పర్మిషన్స్ ఇవ్వాలి, దానికోసం చెప్పి వాడికి విండోస్ లెవెల్లో ఒక లాగిన్ క్రియేట్ చేయలేం కదండి, వాడికి సీక్వల్ లాగిన్ క్రియేట్ చేస్తాం. సీక్వల్ లాగిన్ క్రియేట్ చేసి వాడి మెషిన్లో ఒక ఎస్ఎస్ఎంఎస్ ని మాత్రమే ఇన్స్టాల్ చేస్తాం. ఎస్ఎస్ఎంఎస్ అంటే ఎందుకు, సీక్వల్ సర్వర్ డేటాబేస్ ఇంజిన్ కి కనెక్ట్ అవ్వడానికి యూజ్ చేస్తాం టూలు కదా. సో ఆ పర్టికులర్ క్లయింట్ మెషీన్లో మనము ఓన్లీ ఎస్ఎస్ఎంఎస్ ని ఇన్స్టాల్ చేస్తాం, సీక్వల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో ని ఇన్స్టాల్ చేస్తాము. వాడు ఈ రకంగా ఎస్ఎస్ఎంఎస్ ని ఓపెన్ చేసుకుంటాడు, కనెక్ట్ కొడతాడు. కనెక్ట్ కొట్టగానే ఇక్కడ సర్వర్ టైప్ ఏదైతే సర్వర్ ఉందో డేటాబేస్ ఇంజిన్ సెలెక్ట్ అయి ఉంటుంది. సర్వర్ నేమ్ వాడికి తెలుసు కాబట్టి వాడు ఏ సర్వర్ ని యాక్సెస్ చేసుకుంటాడో ఆ సర్వర్ నేమ్ వాడి దగ్గర ఉంటుంది. ఇక్కడ అథెంటికేషన్ టైప్లో మనకి విండోస్ అథెంటికేషన్ తీసి సీక్వల్ సర్వర్ అథెంటికేషన్ ఇస్తాము. దానికంటూ వాడికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది, ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ వాడు సెట్ చేసుకుంటాడు అనమాట. సో సెట్ చేసుకుని ఆటోమేటిక్గా వాడు ఆ పర్టికులర్ యూజర్ నేమ్ సీక్వల్ విండోస్ అథెంటికేషన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు పాస్వర్డ్ అడగదు, ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఆల్రెడీ మీరు పాస్వర్డ్ ఇచ్చే విండోస్ మెషిన్ లోకి లాగిన్ అవుతారు కాబట్టి ఒకసారి సెక్యూరిటీ అనేది కంప్లీట్ అయిపోయింది మీకు. సో ఆల్రెడీ మీరు ఆథరైజ్డ్ యూజర్ కాబట్టి, మీరు విండోస్ లోకి రావడానికి మీరు ఆథరైజ్డ్ కాబట్టి యూ కెన్ యాక్సెస్ సీక్వల్ సర్వర్. ఒకవేళ మీకు ఆ లాగిన్ కనుక సీక్వల్ సర్వర్ లో ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే, విండోస్ లో వచ్చిన వాళ్ళందరూ కూడా సీక్వల్ సర్వర్ ని యాక్సెస్ చేసుకోలేరండి, గుర్తుపెట్టుకోండి. ఈ సర్వర్ లోకి లాగిన్ అయిన వాళ్ళందరూ కూడా సీక్వల్ సర్వర్ ని యాక్సెస్ చేసుకోలేరు, ఎందుకంటే ఈ సర్వర్ లోకి చాలా మంది లాగిన్ అవుతారు. విండోస్ టీమ్ లాగిన్ అవుతుంది, నెట్వర్క్ టీమ్ లాగిన్ అవుతుంది, వర్చువల్ మెషిన్ టీమ్ లాగిన్ అవుతుంది, చాలా మంది లాగిన్ అవుతారు. సో అలాగే లాగిన్ అయిన వాళ్ళందరూ కూడా సీక్వల్ సర్వర్ యాక్సెస్ చేసుకుంటే సెక్యూరిటీ ఏముంటుంది, ఉండదు కదా. సో ఆ పర్టికులర్గా ఎవడైతే విండోస్ లోకి లాగిన్ అయ్యాడో వాడికి మళ్ళీ మనం సీక్వల్ సర్వర్ లో ఒక లాగిన్ క్రియేట్ చేస్తే అప్పుడు మాత్రమే ఈ రెండు మ్యాచ్ అయ్యి అప్పుడు మాత్రమే వాడు సీక్వల్ సర్వర్ అనేది యాక్సెస్ చేసుకోగలడు. బట్ సీక్వల్ సర్వర్ 2005లో ఏముంటుందంటే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, బిల్టిన్ అడ్మినిస్ట్రేటర్స్ కి ఆటోమేటిక్ గానే సీక్వల్ సర్వర్ 2005 వాళ్ళు యాక్సెస్ చేసుకోగలరు. బిల్టిన్ అడ్మినిస్ట్రేటర్స్ అంటే ఎవరండి, ఈ ఎల్యూఎస్ఆర్ ఎంజిఆర్ డాట్ ఎంఎస్సి లో, లోకల్ యూజర్ మేనేజర్ డాట్ ఎంఎస్సి గ్రూప్స్ లో ఇక్కడ అడ్మినిస్ట్రేటర్స్ గ్రూప్ ఉంటుంది. అడ్మినిస్ట్రేటర్స్ గ్రూప్ లో ఎవరైతే యాడ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇన్బిల్ట్ అడ్మినిస్ట్రేటర్స్ అంటారు అనమాట. సో 2005లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఈ గ్రూప్ లో ఎవరైతే యాడ్ అయి ఉన్నారో, వెదర్ ఇట్ ఇస్ ఏ సీక్వల్ డిబిఏ ఆర్ విండోస్ టీమ్, ఎనీవన్ ఎవరైతే ఈ గ్రూప్ లో యాడ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా సీక్వల్ సర్వర్ ని యాక్సెస్ చేసుకోగలిగారు అనమాట. ఇప్పుడు సీక్వల్ సర్వర్ 2005లో, అది డ్రాబ్యాక్ అనమాట, సెక్యూరిటీకి సంబంధించిన డ్రాబ్యాక్. అది సీక్వల్ సర్వర్ 2005లో సెక్యూరిటీకి సంబంధించిన డ్రాబ్యాక్. సెక్యూరిటీ వాళ్ళు కూడా దే కెన్ యాక్సెస్ ద సీక్వల్ సర్వర్ 2005. సో అది డ్రాబ్యాక్. ఆ తర్వాత నుంచి లేదు మళ్ళీ మార్చేశారు, ఎవరైతే ఇన్బిల్ట్ అడ్మినిస్ట్రేటర్స్ అయినా సరే కంపల్సరీగా వాళ్ళ లాగిన్ అన్నది ఎగ్జిస్ట్ అయి ఉంటే, మన సీక్వల్ సర్వర్ లాగిన్స్ లో ఎగ్జిస్ట్ అయి ఉంటేనే దే కెన్ యాక్సెస్ సీక్వల్ సర్వర్. సో ఈ రకంగా మీకు కనిపిస్తున్నారు కదా, ఇక్కడ ఇన్బిల్ట్ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరెవరు, అడ్మినిస్ట్రేటర్ అని ఈ సర్వీస్ ఉంటూ, ఇవన్నీ ఇన్బిల్ట్ అడ్మినిస్ట్రేటర్స్ అనమాట. సో ఈ ఇన్బిల్ట్ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఇన్బిల్ట్ అడ్మినిస్ట్రేటర్స్ మనము పర్టికులర్గా వాళ్ళు యాక్సెస్ చేసుకోవడానికి సీక్వల్ సర్వర్ 2005లో వాళ్ళకి ఛాన్స్ ఉంది. బట్ సీక్వల్ సర్వర్ 2008 నుంచి ఆ ఛాన్స్ లేదు, వాళ్ళు కూడా ఇండివిజువల్గా లాగిన్ క్రియేట్ చేసుకోవాలి. మళ్ళీ రిక్వెస్ట్ ట్రై చేయాలి డీబీఏ టీమ్ కి, రిక్వెస్ట్ చేస్తే డీబీఏ టీమ్ అనేది వాళ్ళ ఎంప్లాయీని, వాళ్ళ ఎంప్లాయీ ఐడిని యాడ్ చేస్తుంది అనమాట లాగిన్ కింద. అప్పుడు మాత్రమే వాళ్ళు సీక్వల్ సర్వర్ని యాక్సెస్ చేసుకోవాలి. ఓకేనండి, ఈ రకంగా మనకి లాగిన్స్ అనేవి డిఫరెన్షియేట్ ఉన్నాయన్నమాట. సో సీక్వల్ సర్వర్ అథెంటికేషన్ ఇస్తే వాడు పర్టికులర్ మెషీన్లో, వాడు లోకల్ మెషీన్లో మీకు ఈ రకంగా కనిపిస్తుంది, ఎస్ఎస్ఎంఎస్ ఒక్కటే ఇన్స్టాల్ అయి ఉంటుంది, డేటాబేస్ ఇంజిన్ అది ఏమి ఇన్స్టాల్ అవ్వదు. ఈ ఎస్ఎస్ఎంఎస్ కూడా విండోస్ వాళ్ళు వాడికి ల్యాప్టాప్ ఇచ్చేటప్పుడు, ఆ ఎంప్లాయ్కి ల్యాప్టాప్ ఇచ్చేటప్పుడు ఎస్ఎస్ఎంఎస్ కూడా వాళ్ళే ఇన్స్టాల్ చేసి ఇచ్చేస్తారు.
వాళ్ళకి బేసిక్ ఇన్స్టలేషన్ తెలుసు, లేదంటే ఒక కోడ్ రన్ చేస్తారు కొత్త ల్యాప్టాప్ కానీ సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ అవ్వడానికి ఒక కోడ్ రన్ చేస్తారు, ఆ కోడ్ ఆటోమేటిక్గా అన్ని అన్ని సాఫ్ట్వేర్స్ని ఎట్ ఏ టైం ఇన్స్టాల్ చేసేస్తారు అనమాట. సో పర్టికులర్గా క్లయింట్ మెషిన్లో మనం ఎస్ఎస్ఎంఎస్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా మనకు పింగ్ చేసి నా మెషిన్లో ఎస్ఎస్ఎంఎస్ లేదు ఇన్స్టాల్ చేయనంటే మనకు సంబంధం లేదు, మీరు విండోస్ టీమ్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి అని చెప్పిడమే, ఓకేనండి. సో ఈ రకంగా మనకి సెక్యూరిటీ అనేది ఉంటుంది. సో రేపు నేను ఏం చేస్తానంటే, ఈరోజు క్లాస్ అటెండ్ చేసేస్తాను, రేపు లాగిన్స్ని ఎలా క్రియేట్ చేస్తాము, క్రియేట్ చేసిన లాగిన్స్కి టేబుల్స్ మీద డేటాబేసెస్ మీద ఎలా పర్మిషన్స్ ఇస్తాము అన్నది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం, ఓకేనండి. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఓకే అండి, ఓకే ఓకే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ హరి.